నెల్లూరు జిల్లా వింజమూరు పాతూరు చెరువు కట్టపై ఉన్న వివిధ రకాల వ్యర్థాలను పంచాయతీ సిబ్బంది తొలగింపు కార్యక్రమం చేపట్టారు. పంచాయతీ ఈవో బి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చెరువు కట్టను ఆనుకుని లోపల ఉన్న వ్యర్థాలను పోక్లైన్ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వర్షాలు లేక చెరువు లోతట్టు ప్రాంతం ఖాళీగా ఉన్నందున బంగ్లా సెంటర్లోని దుకాణదారులు, వ్యాపారస్తులు తమ తమ వ్యర్థాలను చెరువు కట్టపై వేశారన్నారు. ప్రస్తుతం వర్షాలు కురవడం వలన ఆ వ్యర్థాలు ఒకచోట చేరి చెరువు కట్టను ఆనుకుని ఉన్నాయని, దాంతో అవి కుళ్లి దుర్వాసన వెదజల్లుతున్నాయన్నారు. ఈ చెరువులో నీరు భూమి లోపల ఇంకిపోయి త్రాగునీటిలో కలవడం వలన అనారోగ్య పరిస్థితులు ఏర్పడే ప్రమాదముందన్నారు. ఇక నుండి వ్యాపారస్తులు, దుకాణదారులు తమ వ్యర్థాలను దూరంగా పడేయాలన్నారు. ఆ విధంగా చేయని వారికి జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమన్నారు. దుకాణదారులు పంచాయతీ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వెంకటేశ్వర రెడ్డి, కార్మిక సిబ్బంది తిరుపాలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బి శ్రీనివాసరెడ్డి, వింజమూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గతంలో కురిసిన వర్షాలకు వింజమూరు పాతూరు చెరువుకు నీళ్లు నిండి అలువు పారడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి వర్షం లేని కారణంగా దాంట్లో వ్యర్థాలను విపరీతంగా వేయడం జరిగింది. ఈరోజు వాటన్నిటినీ అంచుకున్నటువంటి వ్యర్థాలన్నింటినీ జేసీబీ సహాయంతో తొలగిస్తున్నాము. అలానే ఇక్కడ నుంచి బంగ్లా సెంటర్లో ఉన్న చికెన్ షాప్ యజమానులు కానీ, కూరగాయల షాపులు వాళ్ళు కానీ, హోటల్స్ కానీ వ్యర్థాలను చెరువులో వేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే భారీ ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడానికి వెనుకాడమని చెప్పి తెలియజేసుకుంటాను. ఈ చెరువులో వ్యర్థాలను వేయడం వల్ల ఏలూరులో జరిగిన సంఘటన మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నీళ్లు పాతూరు మొత్తానికి ఇంకిపోయి పాతూరు మొత్తానికి నీళ్లు సప్లై ఇస్తుంది. కాబట్టి ఎలాంటి వ్యర్థాలను వేయకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు పంచాయతీ అధికారి వారి ఆదేశాల మేరకు ఎక్కడైతే చెరువుల్లో వ్యర్థాలు ఉన్నట్టు ఉన్నాయో వాటన్నిటిని కూడా పంచాయతీలు తొలగించడం జరుగుతుంది. అలానే సైడ్ కాలంలో ఉన్న మురికిని, వ్యర్థాలను కూడా గత వారం నుంచి క్లీన్ చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు పాతూరు చెరువును కూడా క్లీన్ చేయడం జరుగుతుంది.